గాజులు బాగా కాస్తున్నాయి. బిర్యానీ ఆకు జీరా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా వాడుతుంటాను అన్నమాట. ఇది అట్లాగే వచ్చేసి కల్మి చెక్క బిర్యానీ పెట్టిస్తాను దాన్ని. యాలకులు స్వీట్స్ ఎక్కువ వాడుతాను కదా, బాదం చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చేయండి. సో నేను ఇంకా సరుకుల్ని ఏ విధంగా నీట్ గా పెట్టుకుంటానని చూపిద్దామనుకుంటున్నాను. కొంచెం ఇవ్వండి నేను అంటే కడే అంటే ఒక సో నేను కూడా రోజుకున్నాను. ఇది వచ్చేసి సాల్ట్ కిస్మిసెస్ నింపేసుకుందాం దీంట్లో కింద ఒక్కటి వీడి 10 నిమిషాలు. గాజులు బాగా కాస్తున్నాయి. బిర్యానీ ఆకు జీరా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా వాడుతుంటాను అన్నమాట. ఇది అట్లాగే వచ్చేసి కల్
అన్ని చెక్క ఇందులో బట్టి యాలకులు స్వీట్స్ ఎక్కువ వాడుతున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి ధనియా పౌడర్ అన్నమాట. ఇప్పుడైతే ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి శోషించినాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడైతే పెసరపప్పు డబ్బాలో ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు డబ్బాలో పోషిస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఎండలో పెట్టాలి. సో ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి పెట్టడం లేదు. నేను రేపు దీన్ని ఎండలో పెట్టేస్తాను అన్నమాట. నెక్స్ట్ కిస్మిస్ వాడేది Mm-hmm.